హైడ్రా కూల్చివేతలకు మేము వ్యతిరేకం కాదు, కానీ కూల్చివేతల పేరుతోని పేదల పుట్టగొడితే ఒప్పుకోము. అప్పుడు ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో, ఎవరి అవినీతి అక్రమాలు పాల్పడారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మీరు ఒక్కటి వాస్తవం చెప్తున్నారు ఈ రోజు. నేను హైడ్రాకు సంబంధించి అక్కడ కబ్జా చేసిన నాయకులందరూ, ఏ పెద్ద పెద్ద బడా నేతలందరూ కూడా, బడా వ్యక్తులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఏదో ఒక నాయకుని ప్రోత్సాహంతోనే జరిగింది ఇది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం యొక్క ప్రోత్సాహంతోనే జరిగింది ఇది. కానీ కాంగ్రెస్ పార్టీ దాని మీద విచారణ సాగుతలేదు, కొనసాగిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ అలచల్ చేసి, ఒక అలచల్ క్రియేట్ చేసి ప్రజల మెప్పు పొందడానికి, ఆరు గ్యారంటీ ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం. ఇవాళ ఈ భూములు కేటాయించింది ఎవరు? ఈ భూములు కేటాయించి కేసీఆర్ కుటుంబం. మరి దాని మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలా కనీసం ఆరోపిస్తలేదు? ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు? ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకుంటలేదు? పర్మిషన్ ఇచ్చినోడు వేడు, భూములు అమ్మినోడు వేడు. అమాయకంగా తెలియకుండా కొన్నలు ఏం చేస్తారు? మళ్ళీ చెప్తారు, కొన్నలు ఏం చేస్తారు? లింక్ డాక్యుమెంట్ చూస్తారు, ఉన్నాయి. అలా గ్రామ పంచాయత, మున్సిపాలిట, కార్పొరేషన్ పర్మిషన్ ఉందా? ఉంది. మీటర్ ఉందా? ఉంది. ట్యాప్ కనెక్షన్ ఉందా? ఉంది. హౌస్ పర్మిషన్ ఉంది. బ్యాంక్ లోన్ ఉందా? ఉంది. ఇవన్నీ చూసి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి కూడా కొనుక్కున్నారు. అమ్మినోడి మీద చర్యలు, అమ్మినోడికి సహకరించిన కేసీఆర్ కుటుంబం మీద చర్యలు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చర్యలు. కానీ అమాయకంగా కిరాయికున్నాను, రాత్రి కిరాయికున్నా చెప్ప పెట్టకుండా, ఎలా నోటీస్ లేకుండా వాళ్ళు పుట్ట కూటి కోసం వ్యాపారాలు చేసుకుంటే అవి కూలగొడితే ఏడవాలి? పెట్రోల్ వేసుకున్నారు లాస్ట్. హైడ్రా మీకు మంచి ఆలోచన ఉంటే దాన్ని సమర్థిస్తాం మేము, కానీ ఈ ప్రభుత్వం లోపల చెడు ఆలోచన ఉన్నది. బయటకు వస్తుంది, ఇప్పుడు బయటకు వస్తుంది అది. మీరు దానికి కారకులైనటువంటి కేసీఆర్ కుటుంబం మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చర్యలు తీసుకున్నంత వరకు కాంగ్రెస్ పార్టీ హైడ్రా మీద ఎంత చేసినా అది వృధాన్. అందరి పట్ల ఒకే రకమైనటువంటి న్యాయం చేయాలని చెప్పింది. కొందరిని పక్కన పెట్టి కొందరి మీద టార్గెట్ చేస్తున్నారు. దీంట్లో కొంతమంది అపార్ట్మెంట్స్ ఒకటికో బీదోలం కూడా మేము చేస్తున్నాం అనేటటువంటి చూపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏదో మేము చాలా న్యాయంగా, చాలా చిత్తశుద్ధితో చేస్తున్నామని చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈరోజు ఎవరికి నోటీసులు ఇవ్వకుండా కొన్ని చోట్ల, కొందరికేమో టైం ఇస్తూ కొన్ని చోట్ల, అసలు వాళ్ళ హైడ్రా అనేటటువంటి అంశం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం మిగతా అనేక అంశాలను పక్కన పెట్టడానికే, దృష్టి మరల్చడానికే హైడ్రాను తీసుకొచ్చిందనేది. ఇప్పటికిప్పుడు హైడ్రా పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ, గతంలో వారు ఏం మాట్లాడినో ఒకసారి వారు మాట్లాడిన మాటలే ఒకసారి తీసి రివైండ్ చేసుకొని చూసుకోవాలా? అవన్నీ యూట్యూబ్లో సేవ్ అయ్యే ఉంటాయి. వారు ఏం మాట్లాడిండ్రు గతంలో? ఉన్న పళంగా వాళ్ళని నిరాశ్రయం చేయడం అనేది ఎంతవరకు న్యాయం? ఎన్నో ఏండ్ల కిందట నిర్మించుకున్నటువంటి ఇండ్లను కూల్చడం అనేది ఎంతవరకు న్యాయం? గతంలో వారేం మాట్లాడింది కదా, వారికి నోటీసులు ఇవ్వండి, పెనాల్టీలు ఇవ్వండి, గవర్నమెంట్ దానికి ఏమైనా రుసుము వసూలు చేయండి. ఎప్పటి నుంచో కట్టుకున్నటువంటి కట్టడాలు ఎన్ని ఉన్నాయి? నూతన కట్టడాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? మరి పాత కట్టడాల విషయం ఏంది? నూతన కట్టడాలని చెప్పేసి కూలగొడుతున్నారు. మరి అంతకుముందు కట్టుకున్నటువంటి వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం? ఇప్పుడు రూల్ అనేది అందరికి ఒకటే రూల్ ఉండాలి. కొందరికి ఒకలాగా అనేటటువంటిది కరెక్ట్ కాదు. చెరువులు హైదరాబాద్లో అనేకమైన చెరువులు ఉన్నాయి. మరి ఆ చెరువులలో కబ్జాలు అయిపోయిన ఏండ్ల నుంచి ఇప్పుడు ఆ చెరువులన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కట్టడాలను కూడా కూలగొడతారా? ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం? ప్రజల దృష్టిని పూర్తిగా ఈ రాష్ట్రం అప్పుల కూపంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మభ్యపెట్టి వాటి పట్ల దృష్టి మరల్చడం కోసమనే ఈ హైడ్రాను తీసుకొచ్చి హైదరాబాద్ని అంతా బెంబేలెచ్చేసి, హైదరాబాద్కి ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్ వచ్చి కొత్త డెవలప్మెంట్ రావాలంటే కూడా ఈరోజు భయానకమైనటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఏర్పడింది. హైదరాబాద్ యొక్క అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇవాళ హైదరాబాద్కి రావాలా ఎవరైనా కొత్త కంటే ఏం జరుగుతుందో, ఏందో, ఉన్న భవనాలు ఉంటాయా పోతా అనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక భయానక వాతావరణాన్ని అలా హైదరాబాద్లో సృష్టించింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం.
హైడ్రా అనేది కేవలం హడలెత్తించి భయపడి వాళ్లకు సంచులు తీసుకొచ్చి ఇచ్చాలే, రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆ సంచులను పైన ఉన్న వాళ్ళ పార్టీకి మోయాలని ఈ హైడ్రాని తీసుకొచ్చిండ్రు. అంతకంటే వేరే లక్ష్యం ఏం చేయలే కనబడతలేదు. ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడి ఒక రేకుల షెడ్ వేసుకున్నారు వాళ్ళు, ఒక ఫ్లస్ట్ పోల్ ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు, వాళ్ళ కరెంటు కనెక్షన్ ఉన్నది, నల్ల కనెక్షన్ ఉన్నది, ట్యాక్సీలు కడతాండ్రు, జీవో 58 59 కింద కొంతమంది రెగ్యులేషన్ చేసుకున్నారు, కొన్ని ప్రభుత్వాల వల్ల పట్టాలు ఇచ్చినాయి. కానీ ఇవాళ 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా ఏ పేదలైతే నివసిస్తున్నారో ఇవాళ హైడ్రా పేరిట చెప్పకుండా చేయకుండా నోటీసులు ఇవ్వకుండా శనివారం ఆదివారం అయితే కోర్టులు ఉండేయని వచ్చి కూలగొడుతున్నారు. ఇవాళ పొద్దున ప్రతి నిత్యం మా ఇంటి దగ్గర కొన్ని వందల మంది, బిడ్డ మేము 50 ఏళ్ళ క్రితం కట్టుకున్నాం బిడ్డ, ఇప్పుడు వచ్చి వాడు టేప్ పట్టుకొని వచ్చి కొల్తాడు, వాడు పేరు రాసుకపోతాడు, పోతే ఆయన ఓడి బెదిరిస్తాడు. అంటే ఒక్క మాట చెప్పాలంటే ఈ కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని ఎన్నుకున్న పాపానికి ఇవాళ హైదరాబాద్ ఉన్నటువంటి పేద కాలనీలలో నిద్ర లేదు, కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది. ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్న గుడిసెలే పీకెత్తే ఉన్న ఇండ్లే కూలగొడితే, మీరు చూసిన టీవీలలో ఒక ఆమె అయితే అయ్యా నా కొడుకు క్యాన్సర్ వచ్చింది, ఈ వాటర్ ప్యాకెట్లు అమ్ముకొని బతుకుతున్నా, భూమి నాది కాదు, నేను లీజ్ తీసుకున్నా, నీ కాళ్ళ మీద పడతా అని చెప్పి కాళ్ళు మొక్కినా కూడా కనికరించకుండా కూలగొట్టిపోయినారు. నిన్న కాక మొన్న ఈ కూకటిపల్లి మీ పక్కకు ఉంటుంది, కూకటిపల్లి నల్లచెరు, వాళ్ళు ఎప్పుడో పాపం కుటుంబానే వచ్చి 10 మందికి అన్నం పెట్టి జీవనం కొనసాగించే కుటుంబం. ఆ కుటుంబం మెల్లమెల్లగా లోన్ తెచ్చుకొని ఈ ప్రభుత్వం ఆ పిల్లగాడిని నౌకరీ ఇవ్వకపోయినా కూడా నౌకరి మీద ఆశ పడకుండా నౌకరీ దొరకదని చెప్పి భావించి అక్కడ నల్ల చెరువు కాడ పట్టా భూమిని లీజ్ తీసుకొని షెడ్ వేసుకొని కాలం గడుపుతుంటే పొట్ట పోసుకుంటా ఉంటే మన కూలగొట్టిండ్రు. వాళ్ళమ్మ అన్నది నా కొడుకుకి ఇట్లున్నాడు, నా కొడుకు ఇట్లున్నది, ఒక 3 గంటలు టైం ఇవ్వండి మాకు, మా సామాన్లు తీసుకుపోతామని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డప్పటికి కూడా కనికరించకుండా కళ్ళ ముందే చెమట పైసలతో నిర్మించుకున్న షెడ్లన్నీ కూలిపోయినాయి. మీరు సెలెక్టివ్గా చేయడం సబబు కాదు. మీ పాలసీ ఏంది? మీ ప్రణాళిక 2 రోజులకోసారి మారకూడదు. ఇఫ్ యూ వాంట్ టు డెమాలిష్ కమ్అప్ విత్ అ ప్రాపర్ గైడ్ లైన్స్ ఫినిష్ ఇట్. మీరు ఒక అది ఇన్కన్వెన్షన్ కూలగొట్టినరు, ఇంకోటి కూలగొట్టారు, ఇంకోటి కూలగొట్టినరు. అటు పోవాలంటే మీ ప్యాంట్లు తడుస్తేనే ఓల్డ్ సిటీకి పోవాలండి, మళ్ళీ దాని గైడ్ లైన్స్ మార్చేసిండ్రు. దానికి ఒక దిక్కు లేదు. ఆ పేరు కూడా హైడ్రా అమీబా ఆక్టోపస్, వీటికి ఎన్ని కాళ్ళు ఉంటాయో, ఏ కాళ్ళు పోయడం ఉంటుందో, డైరెక్షన్ ఉండదు, మన్ను ఉండదు, మశానం ఉండదు, అదే రకంగా మీ హైడ్రా తయారైంది. నేను అడుగుతున్నా కేటీఆర్ని, నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉన్న 10 ఏళ్ళల్లో నువ్వు ఎంతమంది ఆంధ్రోళ్ళు బంగ్లాలు కడుతుంటే పర్మిషన్లు ఇచ్చినావు? మీరు పడగొట్టిన గురుకుల ట్రస్ట్ భూములలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా నువ్వు తీసుకున్న చర్యలు ఎన్ని? ఇలా గురుకుల ట్రస్ట్ భూములు లేదా 100 ఫీట్ల రోడ్డుకి ఈ పక్క ఆ పక్క జేసీబీలు పెట్టి ఎర్ర బోర్డులు పెట్టే బంగ్లాలు ఎట్లున్నాయి ఎన్నడనే నువ్వు సమీక్ష చేసినవా? ఇలా పోయి పొంగులేటి ఇల్లు కొలువుండ్రి, గుత్తా సుఖేందర్రెడ్డి ఇల్లు కొలువుండ్రి, వివేక్ గారు ఇల్లు కొలువుండ్రి. ఎందుకు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవా? కొలుమని నేను పేర్లు చెప్పాలనా? జొన్నవాడ ఫామ్ హౌస్ ఎందుకు కూలగొడతలేవు నువ్వు? రాన్రి కూలగొట్టురే అని పిలుస్తాడు. పొంగులేటి అంటాడు నా ఇల్లును కూలగొట్టురి రాన్రి అని అడుగుతాడు. ఈ దొంగ డ్రామాలు ఎందుకు? హరీష్రావు గారికి 111లో ఆస్తులు లేవా? కవిత గారికి లేవా? కేటీఆర్ గారికి లేవా? ఒక పొంగులేటిలకు గుత్తలకు వివేకులకే ఉన్నాయా? అంటే నేను ఇద్దరిని ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుండ్రా అని మీకు డౌట్ రావచ్చు. నేనేం చెప్తున్నా అంటే ఇద్దరు దొంగలే. కేటీఆర్ తిట్టినట్టు చేస్తాడు, రేవంత్ రెడ్డి కాపాడినట్టు చేస్తాడు. నేనేమడుగుతున్నా, నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో కేటీఆర్కి తెలియదా ఏడ ఏ చెరువులు ఎవరు కబ్జా చేసినారు? ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా లిస్ట్ లేదా? ఈ
ఇచ్చి నువ్వేరా, నువ్వు అంటున్నావు కదా రాజకీయాలు పక్కన పెడదాం, పారదర్శకంగా పనిచేద్దాం. ఫస్ట్ వచ్చి నీ జన్వాడ ఫామ్ హౌస్కి పెట్టి జేసీబీ, తర్వాత మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నాయి కదా, నేను పేర్లు చదివి నా నోరు ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు, నీ కుటుంబ సభ్యుల ముగ్గురు పేర్లు చదివినా కదా, ఈ ముగ్గురి ఫామ్ హౌస్లకు ముందు పెట్టు జేసీబీ. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా కేటీఆర్ అన్నట్టు ఆయన చేసిన నీ తప్పులు ఈ ప్రపంచంలో ఆఖరికి దావూద్ ఇబ్రాహిం అనేటట్టు కూడా చేయలేదు, అన్ని తప్పులు చేసిండు కేటీఆర్ అనేటోడు. ఎందుకు రేవంత్ రెడ్డి చర్య తీసుకుంటలేడు? పొంగిరెడ్డి గారు ఎందుకు ఛాతి కొట్టుకుంటారు, రా రా చేపు పట్టుకొని రా, ఎందుకు పట్టుకొచ్చుడు, కొట్టేసేయరి, తొందరగా కొట్టేసేయరు అంటున్నా. జొన్నవాడ ఫామ్ హౌస్ కొట్టేందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అవుతుంది?